फ्रेंड्स वीडियो अच्छे चूसर कदा विजयदशमी का नवरात्रि का पड़ते अद्ते वीडियो वे चाल मंच वीडियो बॉयस अना गर्ल्स अना कंटिन्यू चेयचु वीडियो अभी ब्यूटिफुल इंकोटी कामेंट चयनबा कामेंट कोसम चला वेटा మీ కామెంట్ చూసి నాకు ఒక మోటివేషనల్ లాగా ఉంటుంది కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి అంతే చాలు దానికంటే ఏమొద్దు ఇంకోటి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ నేను కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఫ్రెండ్స్ కైన్మాస్టర్ యాప్ మీ దగ్గర లేకపోతే మీరు డిస్క్రిప్షన్ నుంచి లాగిన్ చేసుకోండి అది సపోర్ట్ చేయకపోతే మీరు ప్రీసెట్ అనేది యూస్ చేయకండి అబ్బా ఓల్డ్ వర్షన్ యూస్ చేయండి ఎందుకంటే చెప్తున్నాను కాబట్టి ప్రీసెట్ యూస్ చేయండి చేయకండి ఎందుకంటే ప్రీసెట్ అనేది రాదు అప్డేట్ అడగడం కానీ ఆటో బ్యాక్ ప్రాబ్లం రావడం కానీ అలాంటివి జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు ప్లేస్టోర్ యాప్ పర్చేస్ చేస్తే మీకు ఎంత షాకింగ్గా ఉంటుంది ఎందుకంటే 11,000 ఉంది ఇప్పుడు ఇయర్లీ మంత్లీ 1,000 ఉంది కాబట్టి అంతా కూడా పర్చేస్ ఎవరు చేయలేరు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఒక మంచి కైన్మాస్టర్ వస్తుంది ఏదో ఒకటి క్రాకడ్ అంటే 3 APK వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి మీకు డెఫినెట్లీ యూస్ అవుతుంది లేకపోతే మీరు ఓల్డ్ వర్షన్ యూస్ చేయండి ఓల్డ్ వర్షన్ ఓకేనా ఏది సపోర్ట్ చేస్తుందో ఓల్డ్ వర్షన్ 4.5.0 కానీ అలాంటివి యూస్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు మనం ఎడిటింగే చెప్తున్నాం కాబట్టి ఎడిటింగ్ అయితే చేసుకోండి ఓకేనా ఓల్డ్ వర్షన్ మీ దగ్గర లేకపోతే మనకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను అవి అయితే యూస్ చేయండి ఓకేనా ఏదో ఒకటి యూస్ అయితే చేయండి ఓకేనా మీకు ప్రీసెట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ప్రీసెట్ కావాలంటే ప్రీసెట్ ఇంపోర్ట్ అయితే చాలా మంచి విషయం ఇంపోర్ట్ కాకపోతే మీరు డైరెక్ట్గా చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ న్యూ సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ న్యూ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 6x9 అని ఉంది కదా ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను దాన్ని యాడ్ చేసుకోండి ఓకేనా యాడ్ చేశారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరైతే మళ్ళీ ఇంకో మీకైతే ఇంకో వీడియో కూడా ఇస్తాను లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంక్ వీడియో అని ఇస్తాను ఆ ఇంక్ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫస్ట్ రెండు ఫస్టే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత దీని మనం అయితే జూమ్ చేద్దాం ఇలా జూమ్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళండి సారీ బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి సారీ స్క్రీన్ చేసుకోండి అలర్ట్ మోషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని అలవాటైంది సారీ ఓకేనా ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక టైటిల్ అయితే యాడ్ చేద్దాం కింద ప్లస్ అక్కడ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో మీకు 3 రకాల టైటిల్ ఇస్తాను ఒకటి కమింగ్ సూన్ ఒకటి నవరాత్రి హ్యాపీ నవరాత్రి ఇంకోటి హ్యాపీ విజయదశమి కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు హిందీ కానీ తమిళ్ కానీ తెలుగు కానీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అని ఇలాంటి టైటిల్ అయితే ఇచ్చాను అందులో ఫస్ట్ నేను చెప్పాను కదా ఫస్ట్ మీకు కమింగ్ సూన్ అని ఒకటి ఇచ్చాను కంపల్సరీ యూస్ చేయాలి మీరు దీన్ని యూస్ చేసిన తర్వాత కరెక్ట్గా దీన్ని మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు చేయండి కరెక్ట్గా ఎంతవరకు పెడతారంటే అది కూడా చెప్తాను మీకు కరెక్ట్గా చూడండి టైమింగ్ చెప్తాను కరెక్ట్గా 10 సెకండ్ 200 మిల్లీ సెకండ్ వరకు పెట్టుకోండి 10 సెకండ్ 200 మిల్లీ సెకండ్ వరకు పెట్టుకోండి ఫస్ట్ నుంచి 10 సెకండ్ వరకు పెట్టి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లో ఫేడ్ పెట్టుకోండి అవుట్ యానిమేషన్లో కూడా ఫేడే పెట్టుకోండి ఓకేనా పెట్టేశారు కదా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి మనం 3 పార్ట్గా కట్ చేసుకోవాలి ఓకే గుర్తుపెట్టుకోండి 3 పార్ట్గా కట్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి సెండ్ టు బ్యాక్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం కత్తెర గుర్తు మీద క్లిక్ చేసుకోండి నేను టైమింగ్ చెప్తాను అక్కడ కట్ చేసుకోవాలి మీరు ఎందుకు కట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఇంక్ ఎక్కడైతే రివీల్ అవుతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి 3 సెకండ్ 900 మిల్లీ సెకండ్ ద్వారా ఇక్కడ మనకు ఇంక్ అయితే రివీల్ అవుతుంది అప్పుడు మనం ఒక పార్ట్గా కట్ చేసుకోవాలి ఓకే కట్ చేశారు కదా మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ చూడండి టైమింగ్ చెప్తాను కొంచెం స్క్రోల్ చేద్దాం ఇక్కడ చూడండి 7 సెకండ్ 200 మిల్లీ సెకండ్ కూడా ఇంకో పార్ట్ మినిమం 3 పార్ట్ కట్ చేసుకోవాలి ఈ 3 పార్ట్ని మనం అయితే రీప్లేస్ పెట్టుకోవాలి రీప్లేస్ మీరు ఓల్డ్ వర్షన్ ఉంటే రీప్లేస్ అనేది వస్తుంది రీప్లేస్ అనేది ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది ఒకవేళ చాలా ఓల్డ్ వర్షన్ ఉంటే రాదు అందులో మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ రీప్లేస్ల ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ హ్యాపీ నవరాత్రి అని పెడుతున్నాను చూడండి హ్యాపీ నవరాత్రి పెట్టేశాను దాని తర్వాత లాస్ట్లో హ్యాపీ విజయదశమి అది కూడా బాగుంటుంది అది కూడా పెట్టుకోండి ఓకే విజయదశమి పెట్టేశాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది మనకు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకు 10 సెకండ్ నుంచి మళ్ళీ ఇక్కడ మనకు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి 10 సెకండ్ 200 మిల్లీ సెకండ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే చాలా బాగుంటుంది ఓకే మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను ఇదే ఛానల్లో వీడియో కూడా చేశాను
బజాట్ అనే ఒక యాప్ మీద చేశాను. ఆ యాప్లో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ యాప్లో అయితే మీరైతే బార్డర్ అనేది పెట్టుకోండి, ఎల్లో కలర్ బార్డర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను, పెట్టింది నేను పవన్ కళ్యాణ్ సార్ది పెట్టాను ఒకటి. ఓకే, నేను ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ సార్ది బార్డర్ కనిపిస్తుందో లేదో మీకు. రెడ్ కలర్ది పెట్టాను, మీరు ఎల్లో కలర్ పెట్టుకోండి. నేను బై మిస్టేక్లో రెడ్ కలర్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ అనేది మనకు ఇక్కడ మనకు దండం పెడుతుండ అనేది ఆ సైడ్ ఉంది. నేను దీనికి రివర్స్ చేస్తున్నాను, ఇక్కడ రొటేట్లోకి వెళ్ళి రొటేట్ చేస్తున్నా. మీ ఫోటోని కరెక్ట్గా పెట్టుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఇప్పుడు మనం ఇదే ఫోటోని వీడియో లాస్ట్లోకి జరుపుకుందాం. జరిపిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని కొంచెం క్రాపింగ్ చేస్తాను. ఎందుకనేది చూడండి, మీరు క్రాపింగ్లోకి వెళ్ళి క్రాపింగ్ చేశాను. దాంతోపాటు మార్క్స్ని ఆన్ చేసుకొని ఫెదర్ మొత్తం పెంచుకుంటున్నా. ఫెదర్ మొత్తం పెంచితే మనకు ఫేడ్ అనేది వస్తుంది, లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడైతే పెడుతున్నాను, చూడండి సూపర్ లుక్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోటోకి యానిమేషన్ అయితే పెట్టుకోవాలి. ఆ ఫోటోని ఈ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్లో కీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం జరిపి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఓకే, కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి ఇప్పుడు మనకు ఏదైతే ఫోటో ఉందో ఈ ఫోటోని కనిపించకుండా ఈ సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా కీ యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు దానిపైన మనం ఒకటి చేసుకోవాలి, ఏంటంటే మీకు లాస్ట్లో చెప్తాను, చూడండి వీడియో. ఇప్పుడు చూడండి ఫోటో కూడా వచ్చింది ఆటోమేటిక్గా. ఈ ఫోటోని మళ్ళీ ఎండింగ్లో వచ్చి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం ఎన్కి జరపండి. అయితే కొంచెం 3D లుక్ అయితే వస్తుంది, ఇలాగైతే కొంచెం అంటే స్క్రోలింగ్ అవుతూ వస్తుంది, 3D లుక్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకు ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 12 సెకండ్ తర్వాత వచ్చి మనం టైటిల్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మీకు కావాలంటే 2 PNGs ఇస్తాను, ఆ PNGs కూడా చూపిస్తాను మీకు. అందులో ఫస్ట్ PNG ఏంటంటే హ్యాపీ దుర్గా పూజ అని ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఇదైతే ఉంటుంది. ఇది హిందీ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళ కోసం నేను ఒకటి ఇచ్చాను, అది చెప్తాను. ఎందుకంటే ఎవ్వరూ బాధపడకూడదని ఇలాంటివి ఇస్తున్నాను. ఓకేనా, ఇంకో మీకు ఏమి ఇస్తాను అంటే హ్యాపీ విజయ దసరా శుభాకాంక్షలు అని ఇస్తాను, తెలుగులోనే ఉంది. ఓకే, ఇదైతే ఉంటుంది. ఈ PNGని సెలెక్ట్ చేసుకోండి, కింద పెట్టుకోండి. కింద అయినా పెట్టుకోవచ్చు, పైన అయినా పెట్టుకోవచ్చు. నేను కింద పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీనైతే వీడియో లాస్ట్లో జరిపి ఓకే ఇక్కడైతే పెడుతున్నాను. మళ్ళీ ఇంకోటి దీన్నే మనం డూప్లికేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ మనం డూప్లికేట్ చేసిన తర్వాత రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి శుభాకాంక్షలు అనే PNG ఇస్తాను కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే దీనైతే యాడ్ చేసుకుని కిందికి పెడుతున్నా. ఓకేనా, ఇక్కడ చూడండి 2 వచ్చింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంకు వీడియో యాడ్ చేసాం కదా, ఆ ఇంకు వీడియో సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేసుకోండి, బ్రింగ్ టు ఫాంట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు వీడియో ఎలా వచ్చింది అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి వచ్చింది కదా, కమింగ్ సూన్, దాని తర్వాత హ్యాపీ నవరాత్రి, దాని తర్వాత హ్యాపీ విజయదశమి, దాని తర్వాత మన ఫోటో రివీల్ అవుతుంది. ఇలా ఇంకు వీడియోతోటి అన్ని ఫొటోస్ రివీల్ అవుతుంది, సూపర్గా అయితే ఉంటుంది. లాస్ట్లో మీకు టైటిల్ ఇస్తాను చెప్పాను కదా, ఇవైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. A to Z ఇంకోటి సాంగ్ కూడా ఇస్తాను. ఇక్కడ మనం ఐడియోలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో సాంగ్ ఇచ్చాను కాబట్టి ఆ సాంగ్ని వెతుక్కోండి. మీరు వెతికిన తర్వాత యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే మీకు టోటల్ ఎడిటింగ్ అయితే మినిమం కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఇంకేమైనా పార్టికల్ ఇలాంటివి యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయడం లేదు. ఇప్పుడు పైన షేర్ ఐకాన్ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. జై హింద్. అండ్ దాంతోపాటు లైక్ అయితే మర్చిపోవద్దు.